అందరికి నమస్కారం అండి. కొంచెం నర్వస్నెస్గా ఉంది. ఎందుకంటే ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా లేదు పాపం. ఎగ్జాక్ట్లీ సార్. వచ్చిన ప్రవీణ్ పూడి గారికి, డేవిడ్ సార్ అండ్ యువర్ నాట్ అవుట్ సైడ్ మెంబర్, రోల్ రైడ్ అన్న, లెక్క వేణుగోపాల్ గారు సార్, విసు గారు, ప్రసన్న అన్న, అభిషేక్ అగర్వాల్ గారు, వైవిఎస్ చౌదరి అన్న, లగడపాటి శ్రీధర్ గారు, రవీంద్ర అన్న సార్, వివేక్ గారు, చందు మోటేట్ గారు అన్న, అందరు నమస్కారం. మా ఈవెంట్ని వాళ్ళ గ్రేస్ చేసి, మేము బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా చౌర్య పాఠం. నిఖిల్ ఫస్ట్ ఈ టైటిల్ చెప్పినప్పుడు చౌర్య పాఠం ఏంటి టైటిల్ అనుకున్నాం. వేరే ఇంకా మల్టిపుల్ టైటిల్స్ కూడా గురించి ఆలోచించుకున్నాం, బట్ ఈ సినిమాకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ యాప్. సినిమా చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి. ఎందుకంటే డెఫినెట్లీ ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, హిట్ సినిమా. 2 ఇయర్స్ నుంచి కష్టపడ్డాం అందరం, రైట్ ఫ్రమ్ డే వన్. దీని వెనకాల చాలామంది ఉన్నారు. నిఖిల్ ఈ స్టోరీ నిఖిల్ కంటే ముందు నేను తినాదన్న గారి దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను షార్ట్ అండ్ క్రిస్పీ అల్ ఫినిష్ ఇట్. దీనికంటే ముందు ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, ఎందుకో అది మెటీరియలైజ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ అని అనుకున్నాను. బట్ ఈరోజుకి అది ఫార్చునేట్. ఎందుకు ఫార్చునేట్ అంటే, అప్పుడు ఎందుకు అన్ఫార్చునేట్ అనుకున్నానంటే, ఆ సినిమా స్టార్ట్ చేసి దానికి చాలా హార్డ్ వర్క్ చేశాను, సినిమా ఆగిపోయింది కొన్ని రీజన్స్ వల్ల. సో ఎందుకు అనుకోకుండా తిరుపతి వెళ్ళాను, స్వామి దర్శనం చేసుకున్నాను. నేనే ఒకటే అడిగా, సి ఐఎమ్ రెడీ టు బ్రేక్ మై బోన్స్, కానీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక్క ఛాన్స్. కరెక్ట్గా 1 వీక్ త్రినాథ్ గారు ఫోన్ చేశారు, ఇంద్రా మనం సినిమా చేస్తున్నామని. థ్యాంక్ యూ అన్న. అన్న మీరు పైకి వస్తారా, బాగుంటుంది ప్లీజ్. అప్పటికే పెద్ద డైరెక్టర్ అయినా దమాగా 100 కోట్లు, నాతో చేయాల్సిన పనే ఉంది. లేదు నేను లాంచ్ చేస్తాను, నువ్వు చేద్దామన్నారు. సో అక్కడి నుంచి కొంచెం నర్వస్నెస్ స్టార్ట్ అయింది. ఎందుకు, కాకపోతే కార్తిక్ ఘట్టం నేని, నిఖిల్ డైరెక్టర్, వీళ్ళు ఒప్పుకోవాలన్నారు. అక్కడి నుంచి మేము జూబ్లీ స్టార్ బక్స్, ఐ స్టిల్ రిమెంబర్ అన్న, అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాం. కార్తిక్ అన్న చూశారు, ఈ కుర్రోడు బాగున్నాడు అన్నారు. సో లుక్ టెస్ట్ చేసుకున్నాడు ఆయన కూడా. లేదు ఈ క్యారెక్టర్కి ఈయనే యాప్ట్, విల్ గో హెడ్ అన్నారు. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయిందండి. అండ్ కమింగ్ టు కార్తిక్ అన్న, ఈ సినిమా స్టార్ట్ అయ్యక ముందు ఆయనకి నాకు బ్లడ్ రిలేషన్ ఏం లేదు. బట్ వన్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్లాగా అయిపోయాం. కార్తిక్ ఘట్టం నేని మా అన్న అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన అప్పటికే కార్తికే చేస్తున్నాడు, దమ్మక చేస్తున్నారు, నాకు చెప్పారు ఈగల్ కూడా ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది రవితేజ గారితో. సో వీళ్ళందరూ ఒక కొత్త అప్కమింగ్ బడ్డింగ్ ఆర్టిస్ట్, నా లాంటి వాళ్ళు, పాయల్ లాంటి వాళ్ళు, లేదంటే మ్యాడీ, అంజీ, సలీం ఫేకుల్ లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఒక న్యూ ఏజ్ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ చేయాలంటే దానికి ఫస్ట్ త్రినాథ్ గారు లాగా గట్స్ ఉండాలి. ఇంకొకటి, వాళ్ళకు కూడా స్టార్స్లో చేసుకుందాంగా, మన స్టార్ డేట్లు ఇస్తున్నారు కదా వీళ్ళు ఎందుకు అని అనుకుంటే ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ అన్న. కార్తిక్ భయ్య ఇక్కడ లేరు, ఈగల్ సక్సెస్లో ఉన్నారు. సో ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన థాట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి నాకు తెలుసు. కార్తిక్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ, ఐ లవ్ యూ సో మచ్, నేను మీకు తెలుసు. యా నిఖిల్ బ్రో, మీరు పైకి రండి ప్లీజ్. ఇక్కడ ఉండండి పర్లేదు. నిఖిల్ గొల్లమారి, ద యంగెస్ట్ కిడ్, అందరికంటే ద యంగెస్ట్ పర్సన్ ఇన్ అవర్ టోటల్ కాస్ట్ అండ్ క్రూ. కానీ అతనికున్న క్లారిటీ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ డే నుంచి మీ జర్నీ చేస్తున్నాం, వి హాడ్ ద
టోటల్ జర్నీ ఈజ్ అ రోలర్ కోస్టర్ జర్నీ రైడ్. నేను ఏ రోజన్నా చూస్తాను ఆయన ఒక్కసారన్నా ఎక్కడైనా ఒక మూమెంట్లో అన్నా హీ లూజ్ హిస్ పేషెన్స్, హీస్ లూజ్ హిస్ టెంపర్ అని, బట్ నెవర్ అండి, నెవర్ అండి. నిఖిల్ బ్రో, మనం షూటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో, అంటే మీరు షార్ట్ సెటప్ చేస్తున్నప్పుడు నేను కార్తీక్ భయ్య పక్కకి వెళ్ళి నార్మల్గా మాట్లాడుకుంటున్నాం. నీకు ఒక విషయం చెప్పాలి, అసలు ఈ సినిమాలో నువ్వు హీరో కంటే వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చాను, వేరే బ్యానర్ కూడా ఇచ్చాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, పెద్ద బ్యానర్ కూడా ఇచ్చాను నిఖిల్కి చేద్దామా అని. నో, నక్కిన తినాదా అన్న బ్యానరే చేద్దాం, ఈ అబ్బాయే యాప్టు, ఇతనే చేద్దాం అని. దీనికంటే ఎస్టాబ్లిష్డ్ బ్యానర్ గురించి చెప్తున్నానండి నేను, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ నేమ్. సో వాళ్ళు కూడా రెడీ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ విత్ సమ్ అదర్ ఫెమిలియర్ హీరో. లేదు, నాకు ఇతనే కరెక్ట్, నిఖిల్ అతనాద్ గారే కరెక్ట్ అని చెప్పి నన్ను చూస్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ బ్రో. యా, ఈ పోస్టర్లో ఐదుగురు ఉన్నట్టు ఈ సినిమాలో కూడా ఐదుగురు. ఎవరు ద మెయిన్ క్యాండిడేట్స్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్లీ ద స్టోరీ. స్టోరీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఈ సినిమాలో. సెకండ్ స్టార్ ఎవరంటే నక్కిన తిన్నాథ్ గారు, థర్డ్ స్టార్ ఎవరంటే కార్తీక్ ఘట్టమనేని, ఫోర్త్ స్టార్ ఎవరంటే ఈ నువ్వు, ఫిఫ్త్ స్టార్ నేను చెప్పుకోవచ్చుగా, ఆబ్వియస్లీ నేనే. థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ బ్రో. మీకు స్పెషల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, నేను ఇప్పుడు పిలవను. సో మీరు ఆల్రెడీ అరేంజ్ చేసుకునే ఉంటారు. అది ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అదే ఈ మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాన్స్ అండి. ఆల్రెడీ ఈ గర్ల్కి ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇచ్చాడు. ఒక 1 వీక్ బ్యాక్ ఆల్మోస్ట్ 4-3 వరకు చూశానండి సినిమా. నెక్స్ట్ లెవెల్ చేశాడండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డిసెప్టివ్ స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాగరేటింగ్ ద మూవీ అండి, హానెస్ట్గా చెప్తున్నా. హానెస్ట్ వర్క్, ఒక న్యూ ఏజ్ మేకింగ్తో వచ్చాం. దీనికి తోడుగా ఒక పర్ఫెక్ట్ సూపర్గా ఆర్ఆర్ ఇచ్చాడు. థియేటర్, దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఎ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ డేవ్ అండ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.